మేము గాలిపటం టీంతో సరదాగా మా షూటింగ్ అనుభవాలు మీతో పంచుకోవడానికి సరదాగా టీం మెంబర్స్ అందరం టెక్నీషియన్ మా డైరెక్టర్ మా హీరోయిన్ అందరూ కెమెరామెన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కమెడియన్ కమెడియన్ అని మీరు యాక్సెప్ట్ చేస్తారుగా మా అనుభవాలు షేర్ చేసుకుందామని ఈరోజు అందరం కలిసి మీతో మాట్లాడుతున్నాము ముందుగా ఈ సినిమా గురించి ఎక్స్పీరియన్స్ ఏంటో ముందుగా మా హీరో ఆది గారిని తన స్టైల్లో ఎలా చెప్తారో ఒకసారి ఆయన మాటల్లో అని తెలుసుకుందాం చెప్పేసారు కదా యాంకర్ నువ్వే క్వశ్చన్స్ అడుగుతావు దాన్ని బట్టి ఆన్సర్ తెలియదు నాకు తెలియకుండానే యాంకర్ చేశారు ఎవరు రాలేదు టైంకి రాలేదంటే నువ్వే మైక్ లాక్కున్నావు ఒక క్వశ్చన్ ఉంది నేను అడుగుతాను టూ హీరోయిన్ ఫిల్మ్ చేస్తే ఎప్పుడు ఒక హీరోని ఫస్ట్ అదే అడగాలి ఇద్దరు హీరోయిన్స్లో ఆన్ స్క్రీన్ ఫేవరెట్ ఎవరు ఆఫ్ స్క్రీన్ ఫేవరెట్ ఎవరు ఆన్ స్క్రీన్ ఫేవరెట్ ఎవరు ఆఫ్ స్క్రీన్ ఫేవరెట్ ఎవరు ఆన్ స్క్రీన్ ఫేవరెట్ ఆబ్వియస్లీ ఈ కార్తిక్కి పరిణీతి బంగారు ఇద్దరికి తెలుగు రాదు కానీ చాలా బాగా చేశారు క్రిస్టీనా గురించి చెప్పాలి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేస్తున్నట్టే ఎప్పుడు సెట్ లో అలానే ఉంటుంది హాయ్ హాయ్ అలానే ఉంటుంది సో సో యా ఐ లవ్ బోత్ దేర్ సిన్సియారిటీ బోత్ ఆఫ్ దెం వెరీ సిన్సియర్ అయ్యో ఏం హుషారు చెయ్యమందే షిగారు పత్తులే దాటు తీరు వద్దనే వారు లేరు సో రాహుల్ గారికి వెళ్దాం రాహుల్ గారు ఈ సినిమాలో మీరు ఒక లీడ్ రోల్ క్యారెక్టర్ చేశారు గెస్ట్ అపీరెన్స్ అంటే ఒక చిన్న స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ అంతే లీడ్ రోల్ అని చెప్పకూడదు అదే లీడ్ సోలో లీడ్ ఈ ఫిల్మ్ లో ఇప్పుడు అది తర్వాత మీదే కదా మంచి రోల్ అయినా ఒక 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 కథకి ఒక టర్న్ చేసే స్టేచర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవును చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది కానీ స్టోరీ ఆ నాట్ లో మెయిన్ నాట్ లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవును అవును సో మీ ఇద్దరు హీరోయిన్ లో ఇద్దరు హీరోయిన్స్ కదా మీ హీరోయిన్ ఎరికా ఎరికా పేరు కూడా మర్చిపోయారు ఎరికా చూస్తున్నావా ఎక్కడ ఉన్నావు ఇక్కడ ఎక్కడ ఇరికి ఉంటే గుర్తుంటుంది అమ్మాయి చెప్పే డైలాగులు మనోడు వింటుంటాడు ప్రేమ అనేది చైనా మాల్ లాంటిది దానికి గ్యారంటీ గ్యారంటీ ఉండవు రాహుల్ అనే క్యారెక్టర్ చెప్పే డైలాగు ఎంత బాగుంటాయంటే సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ లవ్ అలా ఫోర్ మినిట్స్ డిసైడ్ చేయాలి అంటే ప్రతి యూత్ కి అంటే మన మనది వన్ సైడ్ లవ్ ఉంటుంది చాలా వరకు కొంతమంది చెప్తాం కొంతమంది చెప్పాం సో తనకు చెప్తున్నారు ఎవ్రీ టైం మీరు చెప్తున్నారు ఆయన తను యాక్సెప్ట్ చేయట్లా అలాంటి ఆ స్ట్రగుల్ ఉన్న క్యారెక్టరు సడన్ గా లేదు నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రేమించే అబ్బాయి లేదు నేను లవ్ చేయట్లేదు నా అమ్మాయి అంటే ఎంత హర్ట్గా ఎంత బాధ ఉంటుందో అసలు ఏం చేయాలో తోచగా చాలా మంది రకరకాల ఆలోచించి కూడా ఏదేదో చేసుకుంటారు సో అలాంటి చాలా బర్డెన్ ఉన్న క్యారెక్టర్ మీద ఆ బర్డెన్ ఉన్న క్యారెక్టర్ని ప్రతి ఎక్స్ప్రెషన్ కానీ ప్రతి డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా చేశారు దాంట్లో సో మీకు ఆదితో మా హీరో బాబుత్ చేయడం మీకు ఎలా అనిపించింది సో మచ్ ఫన్ అండి అంటే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు హి గాట్ అలాంగ్ సో వెల్ డ్యూరింగ్ ద షూట్ ట్రీటెడ్ ఎవ్రీబడి ఆన్ ద సెట్స్ లైక్ అ ఫ్రెండ్ కానీ ఇద్దరిది అంటే ఒకే ఏజ్ గ్రూప్ వి గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్స్ సో వి షేర్డ్ అ లాట్ వి రిలేటెడ్ అ లాట్ టు ఈచ్ అదర్ సో మంచి ఫ్రెండ్ అయిపోయాడు అది ఫ్రెండ్ ఫర్ లైఫ్ ఇంతకు ముందు అసలు పరిచయం ఒకసారి రెండు మూడు సార్లు మీరు మాట్లాడారు ఒక టూ త్రీ ఆడియో లాంచెస్ లో కలిసా హాయ్ ఆది అని నాకు తెలుసు ఆది ఒకసారి వచ్చి అందరిలో ఒకసారి చూసాను బాగా చేసాను అన్నాడు థ్యాంక్ యూ స్క్రీన్ మీద ఉన్న ఆదికి బయట ఉన్న ఆదికి చాలా డెటా ఉండదు అసలు అంతే కదా ఇప్పుడు నా గురించి పోతున్నా తను కూడా చాలా వెరీ డౌన్ టు అర్త్ వెరీ నైస్ పర్సన్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో రాహుల్ హస్ బీన్ వెరీ స్వీట్ అందరికి రాహుల్ కూడా అంతే మొన్న అలాయలో ఆలయ రిలీజ్ లో కూడా అందరూ అదే అంటున్నారు రాహుల్ అందరికి బెస్ట్ ఫ్రెండ్ అని సో తను కూడా అందరికి మంచివాడు సో ధూమపానం చేసి నోడుకున్న పొదై అరే మద్యపానం చేసి నోడు మనిషి అవుతాడురా ఫుల్ బై లెట్టి బైటరా
మన సంపత్ నంది సార్ గారి డైలాగ్స్ మీకు ఎలా అనిపించాయి? సంపత్ గారి డైలాగ్స్ బాగా రాస్తారని విన్నారు, కానీ విన్న తర్వాత ఇంకా బాగా నచ్చింది. అంటే చెప్పారు చాలా మంది తను బాగా డైలాగ్స్ బాగా రాస్తారని, బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఇంత రియలిస్టిక్గా చాలా రియలిస్టిక్గా రాశారు. ఒక్కొక్క చిన్న చిన్న పంచ్ డైలాగ్స్ కూడా బాగా పేలుతున్నాయి, చిన్న చిన్నవి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని కూడా నవ్వుతారు అని చెప్పి. అండ్ నేను ఎప్పుడు నేను చాలా సినిమాలు నావి ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళిన తర్వాత ట్రైలర్స్ ప్లే చేస్తున్నప్పుడు ఇలాగ సేమ్ ఇలాగ కెమెరామెన్స్ వెనకాతలు ఉండేవాళ్ళు, వాళ్ళు గుబ్బుగుబ్బుగా నవ్వుకుంటున్నారు చిన్న చిన్న డైలాగులు, ఏంటి మన ట్రైలర్స్ ప్లే చేస్తున్నారు. నాకు ఎప్పుడు ఆ రియాక్షన్ ప్రీవియస్గా రాలా ఈ సినిమాకి వచ్చినట్టు. అంటే పీపుల్ ఆర్ కనెక్టింగ్, సో అంత కనెక్టింగ్ డైలాగ్స్ రాశారు ఆయన. ప్రాక్టికల్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చిన్న ఫిలాసఫికల్ టచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే డైలాగు మాసీగా ఉంటుంది, ఏంట్రా పడేసేది ఈ రోజుల్లో 30 ఏళ్ళలోపు అయితేనే నచ్చేది, ఆ తర్వాత వచ్చేదరా పెళ్ళం అని. అది మాసీగా ఉంది, కానీ ఆలోచిస్తే కొంచెం ఫిలాసఫీ ఉంటుంది. అది కరెక్టే కదా, ఈరోజు 30 ఏళ్ళలో ఏజ్ ఉన్నప్పుడు మంచి అమ్మాయిలు దొరుకుతారు, ఏజ్ అయిపోయింది అది ఎవడు రారు అనేది అంత చిన్న ఫిలాసఫికల్ టచ్ ఉంటుంది ప్రతి డైలాగులోనూ. కాఫీకి వచ్చిన వాళ్ళంతా గర్ల్ ఫ్రెండ్స్ కారు మిస్టర్ కార్తి, బిల్లు కట్టే బాయ్స్ అందరూ బక్రాల కారు మిస్ పారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ చైనా మాల్ లాంటిది, దానికి వారంటీ గ్యారంటీ రెండు ఉంది. నా ఫీలింగ్స్ని ఫామ్ చేయడానికి ఆత్రేయని అక్షరాలు అడగాలి, త్రివిక్రముని పెన్ను అడగాలి. ఈ రోజుల్లో 30 ఏళ్ళలోపు అయితేనే నచ్చింది, ఆ తర్వాత అయితే వచ్చిందరా పెళ్ళం. మా డైరెక్టర్ నవీన్ గాంధీ గారి డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది? ఆయన చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటాడు. అవును, ఎక్కువ మాట్లాడు లొకేషన్ లో కూడా. అవును, సైకిల్తోనే చేస్తుంటారు అన్ని. సో నవీన్ నాకు ముందు నుంచే పరిచయం, అండ్ తను అందరు ఆల్మోస్ట్ అందరు టాప్ డైరెక్టర్స్ దగ్గర పనిచేస్తారు. సో తన మీద అందరికీ మంచి ఒపీనియన్ ఉంది. ఎవరు ఎవరికి అసలు ఇది ఒపీనియన్ లేదు. ప్లస్ నవీన్ ఏమి ఫస్ట్ ఫిలిం డైరెక్షన్ లాగా అయితే డైరెక్ట్ చేయలేదు, ఫస్ట్ డే నుంచి బాగా తను స్క్రిప్ట్ని బాగా అర్థం చేసుకున్నాడు. అండ్ ఎలా కావాలి ఏంటి అనేది తను క్లారిటీ ఉండేది. వన్ బేసిక్గా డైరెక్టర్కి మెయిన్ క్లారిటీ ఏంటంటే వన్ మోర్ అడగడానికి, వన్ మోర్ ఎందుకు అడుగుతున్నావు అనేది క్లారిటీగా క్లియర్గా చెప్పాలి. అలాంటిది తను ప్రతిదీ నీట్గా ఇది ఇది ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ చాలా బాగా చేశాడు. అండ్ ప్రాక్టికల్గా ఉంటాడు అది ఒకటి. ఇంకోటి ఏదో పెద్ద ఒక సినిమా వచ్చేసింది చేసేసాము, సినిమా రిజల్ట్ బాగుంది అని చెప్పి ఏదో ఇది కాకుండా హీ సీన్ లైఫ్ అండ్ ఈస్ వెరీ ప్రాక్టికల్ ఇన్ లైఫ్. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఈ సెట్లోనే అంటే నేను ఒక 10 డేస్ 12 డేస్ చేశాను, కానీ ఈ సెట్లో అందరూ అంటే డైలాగ్స్ పేపర్స్ ఉంటాయి, సెట్ అంటే డైలాగ్స్ పేపర్స్ ఉంటాయి, అడావడి ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఈ సెట్లో అందరి దగ్గర ఒక ఐప్యాడ్ ఉంటుంది, ఐప్యాడ్లోనే డైలాగ్స్ చూస్తారు, ఐప్యాడ్లోనే కంటిన్యూటీ స్టిల్స్ తీస్తారు అందరూ. సో ఎప్పుడు ఎప్పుడైనా ఒక ఎగస్ట్రా డైలాగ్ చెప్తామంటే చెప్పలేదు నాకు, అక్కడ ఏముందో అదే చెప్పాలి. చాలా హైటెక్ సెట్ అది, చాలా హైటెక్ సెట్. సో అది అంటే అంత పర్ఫెక్ట్గా రా స్క్రిప్ట్ ఉంటే ఇంకా ఎగస్ట్రా డైలాగ్ చెప్పాల్సిన అవసరం, అంత పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉండేది ఎప్పుడు మన గాలిపటానికి. నేను చూసింది సన్నీ లియోని కాదురా, సమంత అని. అది ఏ ముంతైనా నేను ఖండిస్తున్నాను రా. సో మన బుజ్జి గారు కెమెరామెన్ గారి గురించి, ఆయన వర్క్ గురించి. బుజ్జి గారు వర్క్ గురించి చెప్పొచ్చు, కానీ బుజ్జి గారి గురించి చెప్పడం కష్టం, ఎందుకంటే అసలు ఎవరితో మాట్లాడరు, చాలా సైలెంట్ అండి. బుజ్జి గారు ఎలాంటి పర్సన్ అని ఎవరికి తెలియదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుందని చెప్పి అన్ని నేనే కొత్తగా చెప్పక్కర్ల, అందరూ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉంది, లైటింగ్ కానీ కలర్స్ కానీ అంతా చాలా బాగుందని ఎవ్రీవేర్ అందరూ అదే అంటున్నారు. సినిమాటోగ్రఫీ కొంచెం అర్బన్ లుక్ ఉంది, బాగా చేశాడు అని చెప్పి అంటున్నారు. సో దానికి బుజ్జికి చాలా థ్యాంక్స్, చాలా బాగా చూపించాడు నన్ను కూడా. సో నన్నే కాదు అందరినీ బాగా మోల్డ్ చేశారు, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ సాంగ్స్ కానీ నాకేంటో హీరోయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారని ఒక ఫీలింగ్. Christina, yes. How is your experience working in this film and what is your favorite scene and what about the music, what about the response, everything at once? Everything. Well, it was an amazing experience for me. It was my first time doing a Telugu film. I was a little bit nervous coming into it because, you know, it's my launch. I didn't know how people will accept me. And then also it was a very bold new subject which hadn't been touched on before. So, you know, initially I wasn't sure how it would take.
So now that it's released and the film is doing really well, I'm getting a lot of feedback from my different fans on Facebook, Twitter. People are connecting with the film. The youth are really enjoying it, saying it's extremely fresh and mature. People are connecting with my character as well. So it's a big relief. And also, I'm just really happy with the result. You used to read your dialogues, right? Mm-hmm. So after the shot, before the shot, you're like this always. Yeah. But once you're done with your lines, woo-hoo! Yeah. Well, why is it so? So that time, every time you used to. Because I felt a lot of tension. You know, I wanted to make sure that the dialogues were really, you know, done properly. So leading up into my shot, I was just like constantly reading it, making sure that I memorized it and that I was pronouncing it correctly. So I was in that zone. And then the moment the scene is done, it's like such a relief. So no, Christine, I'll tell you one thing that's going to take you really far is the fact that you actually spoke your lines. A lot of people don't speak their lines. They do A, B, C, D or 1, 2, 3. Yeah, yeah. But you actually spoke your lines, you know, and big I respect find for that. Thank you so much. I find that really difficult to imagine, you know, saying just A, B, C, D or 1, 2, 3, because first of all, I feel that it's very important to know the backstory. It's very important to know what the other character is saying to you. It's very important to also the lip syncing. It has to be perfect. Otherwise, it's very distracting for an audience to watch if the mouth is not matching what the person is saying. And it's very important for you to know what you're saying so you can actually emote, which is the most important thing. Mee peru? Pariniti. Paru. నా ఫీలింగ్స్ని ఫామ్ చేయడానికి ఆత్రేయని అక్షరాలు అడగాలి, త్రివిక్రముని పెన్ అడగాలి. రే, ఈ జనరేషన్లో జాబ్స్ కన్నా బేబ్స్ దొరకడం కష్టంరా. వాళ్ళు తగిలినప్పుడే మనం తగులుకోవాలి. అయ్యో ఏం హుషారు, చెయ్యమందే షికారు. ఫర్గెట్ అబౌట్ జనం, థింక్ అబౌట్ మనం. వెల్ సెడ్ డ్యూడ్. క్రిస్టినా, ది ఫ్యాక్ట్ దట్ యు స్పోక్ ఆల్ యువర్ లైన్స్, యు స్పోక్ అవుట్ ఆల్ యువర్ వర్డ్స్, what did you think was the one really really tough Telugu word for you to pronounce? See, the toughest I've like forgotten because it was literally so tough that you got it's it out like, immediately. Yeah. And the easiest, but, oh gosh, what is the easiest? Is this Telugu? Because I just did a Canada film, so now I can't remember what is what. No, Telugu and Kannada are almost equal. I mean, okay. Almost they're is similar. Is this such a word, or am I making a fool out of myself? Cheskundana. Is that a word? Cheskundana. Maybe that just came to my mind. What does that mean? Cheskundana. Does that mean anything? Cheskundana ante, did I get it done? Is that what I... Okay. For some reason that came to my mind. Okay. నేను చూసింది సన్నీ లియోని కాదురా, సమంతాని. అది ఏ ముంతైనా నేను ఖండిస్తున్నానరా. అది ఫిగర్ అని నీకెలా తెలుసురా? రే, నేను యూట్యూబ్ బేబీనరా, టెస్ట్ ట్యూబ్ బేబీలా మాట్లాడుకో. యాహూ యాహూ జీమెయిల్ తర్వాత ఫీమేల్స్ ఉన్నారు ఇక్కడ. నేను వచ్చేసా. నవీన్, నువ్వు చెప్పాయా నీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్, సంపత్ అంది అండ్ కిరణ్ విజయ్ గారికి. తర్వాత నా టెక్నీషియన్స్, నాతో పనిచేసిన కెమెరామెన్ బుజ్జి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ సత్యనారాయణ, ఐటర్ రాంబాబు, వీళ్ళందరూ, ఎంఎస్ కుమార్ గారు, మా మేనేజర్స్ రామరాజు, కృష్ణ, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. సో అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఆది గారికి. ఎందుకంటే ఈ కథ చెప్పగానే రియాక్ట్ అయ్యి డెఫినెట్గా ఇది చేద్దాం, కొత్త కాన్సెప్ట్ చేద్దామని అన్న ఆది గారికి. ఆ తర్వాత ఇమీడియట్ ఒకరోజు నేను వెళ్ళి ఇమీడియట్గా రాహుల్ గారు మిమ్మల్ని కలవాలి నేను అని చెప్పేసి వాళ్ళ త్రూ వాళ్ళ మేనేజర్ ద్వారా రాహుల్ గారిని కలిశాను. రాహుల్ గారు కూడా రండి ఒకసారి అన్నారు. ఇమీడియట్గా వెళ్ళి తనకి క్లియర్గా చెప్పా, సార్ క్యారెక్టర్ అయితే ఇది, ఈ క్యారెక్టరు సో ఇంతే ఉంటుంది ఈ క్యారెక్టర్ డ్యూరేషన్, సో కాబట్టి నేను చెప్తాను మీ కాన్సెప్ట్ నచ్చితే చేయండి సార్, లేదంటే లేదు అన్న యాంగిల్లో నేను చెప్పడం జరిగింది. మొత్తం కాన్సెప్ట్ చెప్పగానే దాన్ని ఇమీడియట్గా ఒకటే డైలాగ్ అన్నాను, అవి నాకు క్యారెక్టర్ డెఫినెట్గా చేస్తున్నా, లెంత్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, దాని అవసరం నాకు. బట్ నేను ఈ ప్రాజెక్ట్లో ఈ కథలో వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలనుకుంటున్నాను నేను. డెఫినెట్గా ఐ లైక్ ది కాన్సెప్ట్, ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ మనకు రావాలి తెలుగులో. సో కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ డూయింగ్ డన్ అని చెప్పాడు. సో దాన్ని కూడా రాహుల్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా, అలాగే మా హీరోయిన్స్కి, మిగతా క్యాస్టింగ్కి, ఎస్పెషల్ నీకు, స్పెషల్గా నీకు. సో వీళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే, సినిమా షూటింగ్ దగ్గర నుంచి
టిల్ రిలీజ్ వరకు సరదాగా గడిచిపోయింది. ఎక్కడే కానీ ఏ రోజు టెన్షన్ పడింది లేదు, షూటింగ్లో ఏదో డిస్టర్బ్ అయింది లేదు, కొట్టుకుంది లేదు, తిట్టుకుంది లేదు. ఓకే, చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం ఈ షూటింగ్ అంతా కూడా. చాలా కూల్గా ఎవరైనా అంటే ఈ డైలాగ్ ఆ పంచ్ నవ్వుకోవడం దాని మీద ఒక రెండు డిస్కషన్లు ఈ పంచ్లా అనగానే. సో అలాగే చాలా సరదాగా షూటింగ్ జరిగింది. అసలు ఆల్మోస్ట్ ఆల్ వెరీ వెరీ అసలు కూల్గా ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఎప్పుడే కానీ ఇదైంది లేదు. సో ఆ రోజు మనం షూటింగ్ చేస్తున్నప్పుడే మనం సీన్స్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాం. సో కాబట్టి డెఫినెట్గా దీని మీద కాన్ఫిడెన్స్ అప్పుడే పెరిగిపోయింది. డెఫినెట్గా ఇది హిట్ కొడుతున్నాం, డెఫినెట్గా ఈ సినిమా మనకు చాలా పెద్ద ఎంట్రీ అవుతుందని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం. పెళ్లికి ముందు చేసేది డేటింగ్, పెళ్లి తర్వాత చేస్తే చీటింగ్. ఎవడు సార్ ఇండియా వెనకబడిపోయిందని చెప్పింది? అసలు ఈ జనరేషన్ పిల్లలకి ఏం తెలుసండి? రామాయణ భారత దేశాంతరణ వాల్యూస్ తెలుసా? ఫర్గెట్ అబౌట్ జనం, థింక్ అబౌట్ మనం. వెల్స్ అండ్ న్యూస్. ఎలా ఉంది అభిమ్స్, నీ ఫీడ్బ్యాక్ ఏంటి? పాటలు పాడాలి నువ్వు, అసలు టోటల్గా మైక్ ఇస్తా నువ్వు ఎలాగో ఇంకా వదలవని చెప్పి అందరం లాస్ట్లో నేను పెట్టాను అనమాట. మా ఐటమ్ ఐటమ్ రాజా, ఐటమ్ రాజా, షో స్టాపర్ భీమ్, షో స్టాపర్ ఇంటర్వ్యూకి. ఈ సినిమాలో మ్యూజిక్కి చాలా మంచి అప్లాజ్ వచ్చింది, అండ్ డైలాగ్స్కి, హీరో సార్ క్యారెక్టరైజేషన్స్కి, ఓవరాల్గా సినిమా మొత్తం. ఈ సినిమా అంటేనే గాలిపటం అంటేనే ఫ్రెష్ లుక్ ఉంది, ఫ్రెష్ పంచెస్ ఉన్నాయి, ఫ్రెష్ లిరిక్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఫ్రెష్గా వచ్చిన సినిమా, ఫ్రెష్ కంటెంట్ ఇది. ఎట్ ద సేమ్ టైం నా పాటల్ని ఆదరించినందుకు సంగీత దర్శకుడిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆది సార్కి, సంపత్ గాంధీ సార్కి, నవీన్ గాంధీ సార్కి, ఓవరాల్గా టీమ్కి అండ్ ఎంఎస్ కుమార్ సార్కి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో చాలా పెద్ద హిట్ అయిన పాట ఏంటంటే పారు. ఏ పారు, పేరుకే జోహారు, ప్రేమకే నీ పేరు, పువ్వులే నీ తీరు, పూసాయే బంగారు. పారు, కన్నులే కొల్లేరు, చూపులే తల్వారు, గుండెనే కోసావే, పూచావే దిల్దారు. సరే నవీన్, నేను జనరల్గా ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది సినిమా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి అడగాలని క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, నేను అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు సినిమా చూసేసరికి చాలా మంది క్లైమాక్స్ చాలా మందికి డైజెస్ట్ అవ్వట్లా అండ్ బయటకు వచ్చిన వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్మెంట్తో వస్తున్నారు, క్లైమాక్స్ 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 అని. దానికి ఏంటి రీజన్? రీజన్ ఏం లేదండి, ఎందుకంటే ఇప్పుడు క్లైమాక్స్ మనం కొత్తగా చెప్పాం. సో క్లైమాక్స్ అందరూ కూడా బాగాలేదంటున్నారు, కానీ క్లైమాక్స్ తప్పు అనట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఎందుకంటే మీరు తప్పుడు క్లైమాక్స్ చేసినా ఎవరి దగ్గర ఎక్కడి నుంచి కూడా రిపోర్ట్ రాలేదు, ఎవరు కూడా సింగిల్ పర్సన్ కూడా చెప్పలేదు. క్లైమాక్స్ ఎందుకు అది డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది, ఎందుకంటే అది మనం కొత్తగా చెప్పాం. దాన్ని క్లైమాక్స్ని కొత్తగా చెప్పాం, రైట్గానే చెప్పాం. నాకు చూసిన ఈ కుర్రాలు కానీ వీళ్ళందరూ కూడా డెఫినెట్గా క్లైమాక్స్ చాలా కొత్తగా చేశారు, మీ సినిమాకి ఇదే క్లైమాక్స్ అన్నారు. ఎవరైతే సమ్ పీపుల్, ఎందుకంటే ఇది మన బ్లడ్లోనే ఉంది, మనకు ఒక వ్యవస్థ కష్టం ఇవన్నీ కూడా పెళ్ళి ఇదనేది కూడా దాన్ని దాటి రావాలని కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు మొన్న ఫస్ట్ డే సినిమా చూసిన వాళ్ళు క్లైమాక్స్ ఆ క్లైమాక్స్లో ఇలా చేశారేంటి. వచ్చిన రీజన్ ఏం తెలుసా? ఫస్ట్ డే నాకు కాల్ వచ్చింది, ఓకే, ఏ అల్లా సాంగ్ వరకు సూపర్ హిట్ మెసేజెస్ వచ్చాయి నాకు. అవును, ఎప్పుడైతే జనం వాళ్ళు ఎప్పుడైతే క్లైమాక్స్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఆది మళ్ళీ ఎరిక కలిసిపోతున్నారు అని అనుకున్న టైంలో వచ్చిన టక్కనే వచ్చిన వాళ్ళు చిన్న జోల్ట్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ జోల్ట్ కాబట్టి బయటకు వచ్చిన వాళ్ళంతా ఎలా ఏం చెప్పాలో ఏంటి అనే. అదే అదే నేను అనేది, దాని కారణం ఏంటంటే ఇంతకుముందు సినిమాలన్నీ కూడా ఆ ప్యాటర్న్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు వచ్చినవే. టోటల్ మనం చూసుకుంటే సినిమాలో అన్నీ కూడా క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్, హ్యాపీ అండ్ ఇద్దరు కలుస్తారని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్, అంటే మెంటల్గా ఫిక్స్ అయ్యారు. ఇది కూడా ఇది కూడా ఇది ఎందుకంటే ఇది కూడా వీళ్ళిద్దరు కలిసిపోతారు అని అనుకున్నారు, టక్కన మనం వీళ్ళిద్దరు కలవట్లేదు అన్నప్పటికీ కొద్దిగా వాళ్ళకి సడన్గా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా అయింది. దాన్ని డైజెస్ట్ చేసుకొని దాన్ని ఆలోచించే టైం లేకుండా పోయింది, అందుకే అటువంటి కామెంట్స్ వచ్చాయి వచ్చాయి. కానీ నీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే ఇద్దరు లవర్ ఇద్దరి మధ్య, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య క్రాక్ ఓపెన్ అయిపోయింది. దే కేమ్ టు నో అబౌట్ దేర్ పాస్ట్ అండ్ వాళ్ళిద్దరు కలిసి వీళ్ళందరూ కలిసే ఉన్నాం మేమంతా సినిమాలో. అలాంటప్పుడు లాస్ట్లో మేము కలిసినా కూడా వీఆర్ నాట్ హ్యాపీ టుగెదర్. డెఫినెట్గా సార్, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అది ఓపెన్, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు కానీ మీ మధ్య ప్రేమ లేదని చెప్పేసి ఆడిటోరియానికి. సో ప్రేమ లేని దగ్గర మీరు లైఫ్ లాంగ్ ఎలా ట్రావెల్ చేయగలరు? లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయలేరు. సో అందులో మదర్ క్యారెక్టర్ అదే చెప్తుంది, నేను పెళ్ళి అని తప్పనట్లేదురా, వీళ్ళిద్దరు కలిసి రావట్లేదు, మా ఫ్యామిలీకి వచ్చిన కష్టం ఇది, వీళ్ళిద్దరు కలిసి ప్రేమ లేని చోట పెళ్ళిళ్ళు నిలబడవు, ఎందుకంటే ప్రేమ లేకుండా ఎలా ట్రావెల్ అవుతారు లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ మేము కలిసి లాస్ట్లో మదర్ చెప్తుంది కాబట్టి ఇంకా ఎఫెక్టివ్ అయింది. ఎఫెక్టివ్ అండి, ఆ జనరేషన్ కూడా అర్థం చేసుకుంటారు డెఫినెట్ గా. ఇప్పుడు మనము నేను ఏంటంటే జనరల్ ఏ చేసి చెప్పలేదు, యూనివర్సల్ ఏ చేసి చెప్పలేదు, మా ఇంటి సమస్య. సో ఇది తనకు చాలా కాంపాక్ట్ గా చెప్పాం మనం ఏంటంటే ఇది మా ప్రాబ్లం,
అలాంటి నేను ఇది పెళ్లి తప్పనట్లేదు, పెళ్లి మాకే కలిసి వచ్చింది, మీతో వాయి మీకు కలిసి వచ్చింది, వీరికి కలిసి వచ్చింది, అందరికి కలిసి వచ్చింది. కొంతమంది కలిసి వస్తుంది పెళ్ళి, కొంతమంది కలిసి రాకపోవచ్చు. కలిసి రానప్పుడు మీరు కష్టపడి ఉండనవసరం లేదు మీకు, ఎందుకంటే మీ హ్యాపీనెస్ మాకు ఒక మంచి పెయిన్ఫుల్ డైలాగ్ ఉంటుంది మదర్ది, ఎందుకంటే మా పిల్లల సంతోషం మాకు కావాలంటారు. సో ఈరోజు ఏ పేరెంట్ అని తీసుకోండి, ఎవరైనా తీసుకుని ఈవెన్ దో మనం కూడా ఏంటంటే పిల్లల హ్యాపీనెస్ మనం చూస్తాం, పిల్లలు హ్యాపీగా ఉంటేనే మా ఆ రోజు హ్యాపీగా భోంచేస్తాం. సో అలాగా పిల్లల హ్యాపీనెస్ కోసం మేము ఏం చేయడానికి రెడీ అన్నది అంటుండే ఒక ఫ్యామిలీ ఇదిలో అంటే పెళ్ళని తప్పు అని మనం ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు భార్గవి క్యారెక్టర్ చూడండి, అక్కడ పెళ్లి అనేది బాధ్యత ఉంటుంది, పెళ్లి అనేది కానీ పిల్లలు పుట్టిన పెళ్లిలో ఒక ఇది ఉంటుంది. సో తప్పదు అని మన పెళ్లి అనే తప్పు అనే పదం ఇది మనం ఎక్కడ యూనివర్సల్ గా చెప్పలేదు. ఈ సినిమా ఇస్ నాట్ ఏ మెసేజ్ ఇవ్వడానికి ఈ సినిమా తీయలేదు, మెసేజ్ కాదండి అసలు. ఈ సినిమా ఎక్కడ యూనివర్సల్ గా మనం చెప్పలేదు, మనం చెప్పింది ఒకటే, కార్తిక్ స్వాతి అనే ఇద్దరు వాళ్ళు 1 ఇయర్ అయింది వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, అలాంటి టైంలో వాళ్ళకి వాళ్ళ పాస్ట్ గుర్తుకొచ్చింది, దే వెంట్ బ్యాక్ టు దర్ లవ్ లైఫ్, అంతే తప్ప వాళ్ళకి ట్రూ లైఫ్ ట్రూ లవ్వే కరెక్ట్ అనిపించింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అది అది మనం సినిమాగా తీసుకోవాలి తప్ప దాన్ని పర్సనల్గా తీసుకొని వీళ్ళు మెసేజ్ ఇచ్చారు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండరు అన్హ్యాపీగా ఉంటారు అని మన ఎక్కడ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీయలేదు. అమ్మాయిలు ఆర్టీసీ బస్సు లాంటి వాళ్ళు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అబ్బాయిలు ఆటో లాంటి వాళ్ళు, ఒకటి పిలిస్తే పది వస్తాయి. ఓకే డన్, ఇప్పుడు బీమ్స్ తో డించాక డించాతో మనం ఫినిష్ చేద్దాం. ఇప్పుడు అంటే హ్యాపీగా హ్యాపీ సాంగ్ తోటి, అంటే మనం ప్రమోషనల్ సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేసాం కదా, ప్రమోషనల్ సాంగ్ ఎంత అడావిడిగా చేసాము, ఇప్పుడు ఎండింగ్ కూడా అంత ఆ డించాక పడతాడు. అడావిడి చేసే లోపల అందరికి చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సినిమాని తప్పకుండా చూసి ఇంకా పెద్ద హిట్ చేయాలని. సో ప్లీజ్ డూ వాచ్ గాలిపటం అండ్ ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మీ మా అందరికి ఉంది, మీకు ఉంది. సో మీరు కూడా తప్పకుండా కొత్త సినిమా కొత్త ప్రయత్నం చూసి మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. హే పానీ పూరి మే దారు మిలావో, గోలీ సోడా మే బుల్లెట్ లగావో, డించక డించక డిచా, డించక డించక డిచా, డించక డించక డిచా, డించక డించా, గుండెల్లో సరికొత్త రింగ్ టోన్ లేలో, ఆవాజ్ మిల్లాకే ఏక్ సాత్ బోలో, 4, 3, 2, 1, గో. పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరేరా గాలి పట్టం, డించక డించక డిచా, డించక డించక డిచా, డించక డించక డిచా, డించక డించా. చేసి నోడు దున్న పొదై పుట్టురా, అరే మద్యపానం చేసి నోడు మనిషి అడ్డవుతాడు.